హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రాసి అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నదంతా కూడా అక్కడే ఉన్న కృష్ణ వింటాడు అది విని తన రూమ్లోకి వస్తాడు ఒక్కసారిగా ఆలోచిస్తాడు కృష్ణ గురించి రాసి ఏంటి అలా మాట్లాడుతుంది నా ఫైల్ని దొంగిలించి ఆ తర్వాత అదే ఫైల్ని మళ్ళీ ఆఫీస్కి తీసుకువచ్చి నా దగ్గర క్రెడిట్ కొట్టేయాలన్న ఉద్దేశంతో రాసి కృష్ణ ఇదంతా చేసింది అని నేను వినేటట్టు చెప్పింది ఇదంతా నిజమేనా రాసి చెప్పిన మాటల్ని బట్టి కృష్ణ అలా అలా ఫైల్ని దొంగతనం చేస్తుందా ఇది నమ్మే విషయమేనా పెళ్ళై ఇంతకాలమైంది కృష్ణ విషయంలో ఏ రోజు ఎలాంటి తప్పు నేను చూడలేదు మా ఇద్దరి మధ్య ఒకే ఒక్క మనస్పర్ధ వచ్చింది అది ఏంటి అంటే కృష్ణ నాకు దగ్గర కావట్లేదు నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు అమ్మ మా అమ్మ ప్రేమని కూడా అర్థం చేసుకోవట్లేదు నా మీద ప్రేమ ఉన్నట్టే నటిస్తుంది కానీ లేదు అని నేను ఈ మధ్య అనుకున్నాను కానీ కృష్ణ నా ప్రేమని పొందాలి అని ఇలా ఫైల్ దాచేసి మళ్ళీ తను తెచ్చిచ్చింది అంటే నా ప్రేమని పొందాలి అని అనుకుంటుంది అని ఖచ్చితంగా స్పష్టంగా ఈ మాట అయితే నాకు అర్థమైంది కానీ రాసి చెప్పింది నిజమేనా అబద్ధమా తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను నా కృష్ణ ఎలాంటిదో నాకు తెలుసు కృష్ణ వెనకాల రాశి ఉండి ఏదో చేస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది ఎప్పుడూ కూడా భర్తని పసిపాపలాగా చూసుకునే కృష్ణ నా మీద ప్రేమ లేనట్టు నటించింది అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఆ రాశి మీద కానీ ఇంతటి గాతుకానికి ఒడుగడుతుందని మాత్రం అనుకోలేదు మా ఇద్దరికి దగ్గర కాకుండా మా ఇద్దరికీ శోభనమే జరగకుండా చేస్తుంది ఈ క్రిష్ ఈ రాశినే అని మొత్తానికి నిజం తెలుసుకుంటాడు ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన సూర్యవర్షిని గురించి తల్లడిల్లిపోతూ ఉంటాడు ఇక వర్షిని నా దగ్గర ఉండదా తను ప్రేమించిన ఉదయ్తోనే వెళ్ళిపోతుందా అని అనుకుంటూ ఎంత ప్రేమించాను మధ్యతరగతి వాడిగా పుట్టడమే మా తప్ప మాలో ప్రేమ అనేది ఉండదా డబ్బు లేకపోతే మాత్రం ప్రేమించమా ప్రేమకి అసలు కొద్దువే లేదు గుండెల్లో ఎంతో ప్రేమ ఉంది వర్షిని కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా కళ్ళల్లో కన్నీరు వచ్చేది తనకి ఒంట్లో బాగోపోతే నాకే ఒంట్లో బాగాలేనట్టు నాకే ఏదో పెద్ద రోగం వచ్చినట్టు అనుకుంటూ ఉండేవాడిని ఇది సరిపోదా ఒక అమ్మాయిని ప్రేమగా చూసుకోవడానికి డబ్బే కావాలా అన్ని వేళల డబ్బే శాశ్వతమా ఉంటుంది ఉండకపోతుంది కానీ గుండెల్లో ఉన్న ప్రేమే కదా ముఖ్యం ఎందుకు అర్థం చేసుకోరు ఈ ఆడపిల్లలు అని అనుకుంటూ వర్షిని నా నుండి దూరం అయిపోతుంది అని తెలిసిన దగ్గర నుండి నా మనసు నా మనసులో లేదు పోనిలే వెళ్ళిపోని తను సుఖం సంతోషం డబ్బు కోరుకుంటుందేమో ప్రేమించిన మనిషి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే అంతే చాలు ఆ ఉదయ్ దగ్గర వర్షిని సుఖంగా సంతోషంగా ఉంటే అంతకంటే నాకు కూడా కావాల్సింది ఏముందిలే అని మనసులోనే కొండంత బాధని పెట్టుకొని బయటికి మాత్రం మామూలుగానే ఉంటాడు ఇక వర్షిని ఆలోచనలో పడుతుంది నేను సూర్యతో ఉండాలా ఉదయతే వెళ్ళిపోవాలా ఏ నిర్ణయం తీసుకోవాలి నిజానికి సూర్యగారు కూడా నన్ను బాగానే చూసుకుంటారు ఉదయ్ దగ్గర కావలసినంత డబ్బు ఉంది ఇక్కడ మధ్యతరగతి కుటుంబం కాబట్టే చిన్న చిన్న వాటికి కూడా డబ్బు కోసం చూసుకోవాల్సి వస్తుంది ఈరోజు నేను షూటింగులకు కూడా వెళ్తున్నాను అంటే అది కేవలం ఆర్థిక పరిస్థితి వల్లే కదా అదే ఉదయ్ దగ్గర ఉంటే అసలు నాకు అవసరం ఎందుకు ఉంటుంది డబ్బుకి కొదవే ఉండదు లగ్జరీ లైఫ్లో బ్రతికేయచ్చు అని అనుకుంటూ ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఈ రోజు రాత్రి అంతా ఆలోచించి రేపు ఉదయానికి సరైన నిర్ణయం తీసుకొని అప్పుడు బట్టలు తీసుకొని వెళ్ళిపోవడమో లేదంటే ఆ బంధాన్ని తెగ తెంపులు చేసుకొని ఎక్కడ ఉండడమో ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన రెండవ రోజు ఇంట్లో పూజ పెట్టుకుంటారు మహేశ్వరి ఇంకా లీలావతి వాళ్ళు ఇక పూజ మొదలవుతుంది పూజలో కూర్చుంటారు మను ఇంకా కృష్ణ ఇక కృష్ణని చూసి మనో ఇలా అంటాడు కృష్ణ మనస్ఫూర్తిగా దేవుణ్ణి దండం పెట్టుకో నీ మనసులో ఎలాంటి కల్మషం లేదు కదా కానీ మన ఇద్దరి మధ్య చాలా అపార్థాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో మనకి తెలియకుండా మన ఇంట్లో మనకి శత్రువులు ఎవరున్నారు వాళ్ళు చెప్పేవి నిజమా అబద్ధమా వాళ్ళ మాటలు మనం తీసుకుంటే మన జీవితం ఏమవుతుంది వాళ్ళు చెప్పే మాటలు మన జీవితానికి మంచి చేస్తాయా చెడు చేస్తాయా అన్నది ఒక్కసారి ఆలోచించుకొని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకో అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే తొలగిపోవాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి ఆ దేవుణ్ణి కోరుకో అని కృష్ణని చూసి మనం అంటాడు ఇక కృష్ణ అలాగే వేడుకుంటూ ఉంటుంది భగవంతుడా మనుగరంటే నాకు ఎంతో ఇష్టం మనుగారికి నేను కూడా ఎంతో ఇష్టం అయినప్పటికీ మా మధ్య ఏవో చిన్న చిన్న అపార్థాలు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉన్నాయి అవి ఆ టైంలో చిన్నగా అనిపించినా ఆ తర్వాత అవి చాలా పెద్ద పెద్ద విషయాలే అయిపోతున్నాయి ఇలా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు దానికి కారణం ఏంటో కూడా తెలియట్లేదు ఏది ఏమైనా ఆ కారణాలని నువ్వే అన్వేషించి వాటిని చక్కదిద్ది మా కాపురాన్ని నిలబెట్టి మా భార్యాభర్తలిద్దరం ప్రేమగా అన్యోన్యంగా ఉండాలి అంతకంటే నాకు కావాల్సింది ఇంకా ఏమీ లేదు అని కోరుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న కొంతమంది అమ్మలక్కలు కృష్ణని టార్గెట్ చేస్తారు ఇదేంటి ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి ఒక్కసారి పెళ్లిళ్ళయ్యాయి చిన్నవాడైనా ఆ హర్ష తండ్రి ఏంటి పెద్దవాడైన మను తండ్రి ఏంటి ఎక్కడో ఏదో లోపం ఉండే ఉంటుంది ఆయన డబ్బున్న కుటుంబాలలో ఆ లోపాలన్నీ బయటకి చెప్పుకోరు ప్రతిదీ ఆడమనిషి మీద నెట్టేస్తారు అలాంటిది ఏదో ఉండే ఉంటుంది ఎప్పుడు బడైపోతూ ఉంటుంది కదా ఆ మహేశ్వరి నా పెద్ద కొడుకు ఇక ఇంట్లో అంతా కూడా మాదే పెత్తనం అని అంటూ ఉంటుంది కదా కొడుకుకి దేవుడు సరైన లోపమే పెట్టినట్టున్నాడు అని అనుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ మనో వింటాడు విని ఇంకా ఒక్కసారిగా బాధపడుతూ ఉంటాడు మనసులోనే కృష్ణ కూడా ఆ మాటలు విని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని వెళ్ళిపోతూ ఉంటే కృష్ణని ఆపుతాడు మనో ఇక కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఇదంతా నా వల్లే ఆయన గురించి వాళ్ళందరూ అలా చులకనగా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం నేనే అత్తయ్య గారు అందుకనే ఆ రోజు ఆయనకి ఆయన దగ్గర మాట తీసుకున్నారు ఒక మనవడినో మనవరాలినో మా చేతుల్లో పెట్టండి అని ఆ రోజు అత్తయ్య గారు ఎందుకు మాట తీసుకున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు అనుకున్న మాటల్లో తప్పుందో ఒప్పుందో ఆ దేవుడికి తెలియాలి కానీ ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటే పెళ్ళైన ఆడదానికి సంతానం కలగకపోతే ఖచ్చితంగా ఏదో తేడా ఉందని అనుకుంటారు ముఖ్యంగా భర్తలో ఉందని అనుకుంటారు అది నా చేతులారా నేనే తప్పు చేసి మేమిద్దరం కలవకుండా ఉన్నాము అన్న విషయం వాళ్ళకి తెలియదు ఈ సమాజానికి తెలియక అలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకోవడానికి నేనే అవకాశం కల్పించాను కదా ఆయన ఈ సమాజం గురించి తెలియదేముంది కాకపోతే పెళ్ళి ఇంకా అవ్వలేదా అని అడుగుతూ ఉంటారు పెళ్ళైన తర్వాత ఇంకా సంతానం కలగలేదా అని అడుగుతూనే ఉంటారు ఇలాగే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు తప్పు నాది కూడా ఉంది అని అనుకుంటూ కృష్ణ మనోతో ఇలా అంటుంది ఏవండి ఈ దేవుడు సాక్షిగా మీకు ఒక మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా మీ మాటకి నేను అడ్డు చెప్పను మీ ప్రేమని నేను కాదనను సంవత్సరం తిరిగేలేపు ఏదే రోజు మీ చేతిలో పండుంటి పాపనో బాబునో పెట్టి తీరుతాను ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో నన్ను మన్నించండి అని కృష్ణ మనుతో అంటూ ఉంటే ఇక మను ఆనందపడుతూ ఉంటాడు కృష్ణని చూసి కృష్ణ దీనికి అంతటికీ కారణం నువ్వు కాదు ఎవరో నాకు బాగా తెలుసు మీ అక్క రాసియే కానీ ఆ మాట నేనిప్పుడు నీతో చెప్పలేను అలాంటి వాళ్ళకి బుద్ధి తీసుకురావాలి అంటే మనవంటే ఏంటో చూపించాలి అంతేకాని వాళ్ళతో ఏది మాట్లాడి పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు రాసి కృష్ణని ఎలా అయితే నువ్వు నీ మాటలతో మాయ చేద్దామని చూసావో రోజు నుంచి నా మాటలతో కూడా నేను నీలాగా మాయ చేయను ప్రేమతో నా తన మీద నేను కొండంత ప్రేమ చూపించి తనని నేను తల్లిని చేసి ఈ ఇంటికి వారసుని తని ఇచ్చేలాగా చేస్తాను తన గౌరవానికి ఎక్కడా కూడా ఇంత భంగం కలగకుండా చూసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన పూజ అంతా అయిపోయిన తర్వాత అమలకలందరూ వెళ్ళిపోతూ రాశి కోసం చూస్తూ ఉంటారు ఇక రాసి నాలుగు అడుగులు ముందుకు వేసి వాళ్ళకి సైగ చేస్తుంది మీరు వెళ్ళండి డబ్బులు నేను తర్వాత ఇస్తాను అని సైగ చేసి చెబుతుంది ఇక వాళ్ళందరూ వెళ్ళిపోతారు అదంతా కూడా కృష్ణారా అదంతా కూడా మను చూస్తాడు రాసి ఏంటి ఇందాక నా గురించి కృష్ణ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళ వైపు చూసి ఏదో సైకి చేస్తుంది ఓ ఇదంతా నీ పనేనా మీ అమ్మ నువ్వు మీ ఇద్దరు బుద్ధులు మారవు హర్ష నీ విషయంలో ఓపికగా సహనంగా ఉండేలాగా చేసి మీ ఇద్దరిని మేము కలిపితే మా ఇద్దరిని నువ్వు విడదీయాలని చూస్తున్నావా అని మను అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన అంతా ఆలోచించుకున్న వర్షినికి ఉదయ్తోనే వెళ్ళిపోవాలనిపిస్తుంది బట్టలన్నీ కూడా మొత్తం సర్దుకుంటుంది ఇక్కడ నేను ఉండను ఈయనకి బిజినెస్ నాలుగు రోజులు ఉంటే నాలుగు రోజులు ఉండదు ఎన్నాళ్ళకి నా బ్రతుకు బాగుంటుంది నేను అనుకున్నవన్నీ జరగాలి అంటే నా గొంతెమ్మ కోరికలు తీరాలి అంటే ఖచ్చితంగా సూర్యగారితో నేను ఉండకూడదు అయినా మా పెళ్ళైతే బలవంతంగా జరిగింది కానీ సూర్యగారిని ఏ రోజు నేను భర్తలాగా చూడలేదు నేను ఇప్పుడు చేసేది కూడా తప్పు కాదు నేను ప్రేమించిన ఉదయ్ దగ్గరికి వెళ్ళిపోవడమే భావ్యం అని చెప్పి బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోతున్నట్టు ఒక్క మాట ఉదయ్కి కూడా చెప్పదు ఇక ఉదయ్ ఆ రూంలో ఎవ్వరూ లేరు ఒక్కడే ఉన్నాను అన్న ఉద్దేశంతో ఎప్పుడు ఎలా అయితే చెడు వ్యసనాలకి బానిసగా ఉన్నాడో ఉదయ్ ఎవరో ఒక ఇద్దరు అమ్మాయిల్ని తన రూమ్కి తెచ్చుకొని ఇక ఉదయ్ తన ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ డ్రింక్స్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వర్షినికి ఏదో మాటలు వినిపిస్తూ నవ్వులు వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి ఉదయ్ రూమ్ లో నుండి అమ్మాయిలు మాటలు వినిపిస్తున్నాయి ఏంటి అసలు అని అక్కడే ఆగుతుంది ఇక అక్కడ లోపల నుండి ఒకటే మాటలు వినిపిస్తూ ఉంటాయి అప్పుడు కానీ అర్థం చేసుకుంటుంది వర్షిని ఈ ఉదయ్ ఇంత మోసగడ నన్నే ప్రేమించాడేమో అని అనుకున్నాను కానీ ఇంత మూసగాడు ఇంత పాపాత్ముడు అని అనుకోలేదు వేరే అమ్మాయిల్ని తెచ్చుకొని వాళ్ళతో కొలుకుతూ ఎంతమందితో ప్రేమని వ్యవహారాన్ని నడిపిస్తున్న మనిషితో ఇక నేనేంటి ఈయన్ని నేను నమ్మడమేంటి నాకు తగిన బుద్ధి జరిగి తగిన శాస్తే జరిగింది మంచివాడు సూర్యని వదులుకొని చెడ్డవాడైన ఉదయ్ని నమ్మి వచ్చేద్దామనుకున్నాను ఆ దేవుడి వల్ల నాకు ఈ ఉదయ్ నిజస్వరూపం ముందే తెలిసింది ఒకవేళ తెలుసుకోవడం ఏమాత్రం లేటైనా నా జీవితం పాడైపోయేది అని ఏడుస్తూ చెప్పలేని గుండె భారంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సూర్య ఎదురుగా వస్తూ ఉంటాడు ఏడుస్తూ వర్షిని కనిపిస్తుంది వర్షిని దగ్గరికి సూర్య వచ్చి ఏంటి వర్షిని ఎందుకు ఏడుస్తున్నావో నీకిష్టమని చెప్పి వెళ్లిపోయావు కదా నీ ఆనందమైన ఆనందమని నేను కూడా వదిలేసుకున్నాను కానీ మళ్ళీ ఏంటి ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే నన్ను క్షమించండి అని రెండు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది వర్షిని వర్షు ఏం జరిగింది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే తప్పు చేశానండి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే నాకు అర్థమైంది రాముళ్ళు లాంటి భర్తని వదిలేసి రావణాసురుడు లాంటి వాడిని నమ్మాను ఎంత పెద్ద తప్పు చేశానో వాడి నిజస్వరూపం నాకు తెలియలేదండి అని ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది ఇది రోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది సూర్య వర్షిణిని క్షమిస్తాడా మరి ఇంకా అలాగే రాసి కుట్రపన్ని కృష్ణని మనోని దూరం చేయాలి అనుకుంది కదా మరి ఆ పన్నాగం నెరవేరుతుందా లేదంటే మను కృష్ణ ఏ విధంగా మరి రాశికి బుద్ధి చెప్పబోతున్నారు ఇద్దరు ప్రేమగా ఉంటూ వాళ్ళిద్దరి మధ్య ఏ ప్రేమ లేదు అని రాశికి క్రియేట్ చేసి కృష్ణ కూడా తనకి తెలియకుండానే తల్లి అయ్యి తను కూడా నెల తప్పాను అన్న మాట రాశికి చెప్పబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి